అమరావతి రైతులకు మద్దతుగా అనంతపురంలో టీడీపీ నాయకులు తమ ఇళ్ల వద్ద ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అమరావతి ఆత్మగౌరవ పోరాటానికి సరిగ్గా ఈ రోజుకి రెండు వందల రోజులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మహా ఉద్యమం ఇన్ని రోజులు జరగడం అనేది అది మహిళల ద్వారా ఇది ఒక చరిత్ర ఇదొక మహా ఉద్యమం ఈరోజు ఒక సామాజిక వర్గం అని ముద్ర వేసి అమరావతి రాజధానిని తరలిస్తున్న ఈ తుగ్లక్ రాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ మహా ఉద్యమానికైనా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా తన కళ్ళు తెరుచుకొని ఈ అమరావతి రాజధానిని తరలించే ప్రక్రియని ఇప్పుడైనా మానుకుంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కాసిన ప్రజలతో మద్దతు అన్న ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రెండు వందల రోజులు మహా ఉద్యమానికి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయడము మేము టీడీపీ బీసీసీఎల్ తరఫున అమరావతి జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ నిరసన దీక్ష ద్వారా ఒకటే మేము తెలియజేస్తూ ఉండేది ఈరోజు ఈ నిరహంస పాలనకు గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మీరు కళ్ళు తెరుచుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడం ఇకనైనా మానుకోకపోతే మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని ఈ నిరసన దీక్ష ద్వారా తెలియజేస్తా ఉన్నాం